మరి వైసీపీలోకి ఎందుకు వచ్చావు నువ్వు? వైసీపీలోకి ఎందుకు వచ్చావు? మరి ఆ గుర్తు మీద ఎందుకు పోటీ చేసావు? పోనీ, నీకు ఆ పార్టీ నచ్చట్లేదు కదా, మరి బయటికి దింగేచ్చు కదరా. బయటికి దెంగవు. ఒరే నువ్వు నిజంగా మోషన్లో పురుగువా, లేకపోతే మనిషి పుట్టుకు పుట్టావా, గాడిద పుట్టుకు పుట్టావా, గాడిద ముండా కొడక? ఏం పుట్టుకురా అనేది నువ్వు మళ్ళీ ప్రజాప్రతినిధి ఏంట్రా? ఎవరు ఎప్పుడు చూసినా ఇంకొకళ్ళ గురించి ఏడుస్తానే ఉంటావు. నువ్వు నిజంగా తప్పు చేయనోడు అయితే ధైర్యంగా బయటకు వచ్చి రోడ్డు మీదకి వచ్చి జనాలు కలిసి మాట్లాడాలి. ఏ రోజైనా నువ్వు సెక్యూరిటీ లేకుండా బయటకు వచ్చి మాట్లాడు. నీ నియోజకవర్గంలో బయటకు వచ్చి మాట్లాడు చూద్దాం. నీ నియోజకవర్గంలో కూడా వచ్చిపోసుకుంటున్నావు కదా ముండా. నువ్వు నిజంగా ఆడదానివా, మొగోడువా, లేకపోతే రెండూ కాదా? లేకపోతే నువ్వేమైనా ప్రత్యేకమైన సృష్ట? నువ్వేమన్నా పెద్ద నిజాయితీ పరుడువా? నీ మీద ఎన్ని కేసులు ఉన్నాయి? నీ కేసుల గురించి మాట్లాడకుండా ఎర్రిపోకు లంచా కొడక పెట్టుకునేది విగ్గు. నువ్వు యాక్టర్వా లేకపోతే పొలిటీషియన్ వారా? ఇప్పుడు కరోనా వచ్చి కొట్టుకుపోతుంటే జనాలు నీకు నీకు ఇక్కడ విగ్గుండాలా? విగ్గు మాట్లాడితే వాచ్ చేసుకుంటాడు నీడు. వాచు ఆ విగ్గు తీసారా నువ్వు? ఫస్ట్ నీకు దమ్ముంటే నీకు మళ్ళీ సోకలేదు కదా, నీకు మేకప్ లేదు కదా, నువ్వు యాక్టర్వారా? నువ్వు యాక్టర్వా? నీకు విగ్గేందుకు చెప్పు అసలు. నీ అమ్మ గాలి లంజా కొడక, ఎర్రిపోకు లంజా కొడక, ఎవరు రా పేర్లు ఎందుకు తీస్తున్నారా? నీ బతుకులేందిరా, నీ బతుకులేందిరా, రోడ్డు మీదకి ఒంటరిగా వచ్చి నడవరా చూద్దావు నువ్వు. నీ బతుకుందే ఇంకా కాకి లంజా కొడకని షుగర్లు బీపీలు గొద్దలో మొలకలు అన్ని ఉన్నాయి కదరా నీకు, ఎలక లంజా కొడకని. నువ్వు బయట కూడా రావద్దు, నువ్వు ఫస్ట్ విగ్గు తీసి మాట్లాడు, మేకప్ వేయకుండా మాట్లాడు చెప్తా. మేసాలకి ఎంత రంగు పెంట తినే పండివరా నువ్వు? ఒక ఒక వైఎస్ఆర్ సిపిలో గెలిచి వైఎస్ఆర్ సిపి ఫుడ్ తింటూ వైఎస్ఆర్ సిపి పెట్టిన భిక్ష వలన గెలిచిన నువ్వు విశ్వాసం లేని కుక్క. నువ్వు రాజువేంట్రా? ఇక్కడ నుంచి నోరెత్తే ఉంటే మూతి మీద దెంగుతాను మళ్ళీ. పళ్ళు పళ్ళు లోపల ఉన్న పళ్ళన్నా నీ పళ్ళ లేకపోతే పెట్టుడు పళ్ళారా? ఎక్కడ చెప్పుకుంటావు చెప్పుకో. అసలు నువ్వు నువ్వు మగాడివేనా నాకు డౌట్. పెంట తిని లంచా కొడకని ఇంకా ఏం బూతులు పెట్టమంటావు? పెట్టమని చెప్పు. నేను భయం వేస్తుందా? కేసులు పెడతావా? బేటా ఎవడు భయపడేవాడు లేడు రా, ఇంకోసారి మళ్ళీ లైవ్ రా, అప్పుడు వేసుకుందా నీకు. నీ బతుకు దేంగా అంటే దీక్షలో అదొక వెరైటీ చూద్దాం. చాలా మంది సపోర్ట్ చేశారు, మంచిదే. సో ఒక వీరనారి మాట్లాడితే గొడ్లెప్పి దీక్ష చేసే ఒక వీరనారి ఆవిడతో గతంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని కూడా చాలా నీచంగా మరి ఆ వీరనారి గారే మాట్లాడారు, మహానటి. సరే మరి ప్రస్తుతం మరి మొన్న వారి కరోనా వచ్చినప్పుడు కూడా అతి నీచంగా స్పందించారు. సరే అది సరే. నిన్న నా మీద ఒక వీడియో రిలీజ్ చేసి పెట్టారు. అది కొందరు రెడ్డి ఈసే నామవాచక క్యాస్ట్, ఐ విల్ గెట్ ఇన్ టు ద డీటెయిల్స్ ఆల్సో. నామవాచక కులము, అది కులము కాదు. దేర్ ఆర్ సో మెనీ గ్రేట్ పీపుల్ విత్ దట్ నామవాచకము హూ అన్ఫార్చునేట్లీ దేవర్ కాల్డ్ యాజ్ దట్ పర్టికులర్ క్యాస్ట్, ఆర్టిఫిషియలీ క్రియేటెడ్ క్యాస్ట్ విచ్ వాస్ నాట్ ఇన్ ఎగ్జిస్టెన్స్ టిల్ 1951 ఆన్ రికార్డ్. దెర్ ఆర్ పీపుల్ బై దట్ నేమ్, రెడ్డి అనే టైటిల్తో ఎప్పటి నుంచో ఉన్నారు మనుషులు, 18వ శతాబ్దంలో కూడా ఉన్నారు. బట్ ఒక కులంగా కాదు, ఒక ట్యాక్స్ కలెక్టర్గా, ఒక విలేజ్ పెద్దగా ఉన్నారు అంతే తప్ప కులము కాదు, తెలుసుకో. ఓకే, ఇప్పుడు కమింగ్ బ్యాక్ టు ఇది, నిన్న నాకు చాలా బాధ అనిపించింది. బాధ అంటే చెత్తనా కొడుకులు ఫోన్ కాల్స్ కాదు. అరే సుమారు ఒక 1000 ఫోన్లు వస్తే 990 ట్రూ కలర్లో రెడ్లు. అంటే పార్టీ పిలిపిస్తే ఈ రెడ్డిగాలు తప్పితే ఎవరో స్పందించరా? రఘుని తిట్టరా? పీసీలు తిట్టరా? ఇతర ఓసీలు తిట్టరా? బ్రాహ్మణులు తిట్టరా? వైశ్యులు తిట్టరా? ఏ తిట్టించరా సద్దల, మిగిలిన వాళ్ళతో కూడా తిట్టించరా, లేకపోతే పార్టీ పరుగు పోతున్నారా? సన్నాసి 1000 ఫోన్లు వస్తే 990 ఫోన్లు రెడ్లు అంటారా? బుద్ధి లేకుండా ఇది రెడ్లు పార్టీయా? సరే జాతీయ పార్టీ అని చెప్పుకునే ప్రాంతీయ పార్టీ మంది, తెలంగాణలో కూడా లేదు, సిస్టర్ పెట్టిన దుకాణం ఇక్కడ ఇంకో పేరు పెట్టుకుంటుందంట.
ఇప్పుడు ఏంటి సబ్ రీజనల్ పార్టీ అయిపోద్ది అంటారు బాబు, ఇది రాయలసీమకే పరిమితం అవుతుందా? ఎందుకంటే ఇక్కడ ఏం పెద్ద రెడ్డి లేరు కదా, ఉన్న గుడ్లోటు తీస్తుంటారు ఇక్కడ రెడ్డి అంటే, అక్కడ కొంచెం ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఓకే. అంటే సబ్ రీజనల్ పార్టీ అయిపోద్దా ఇది? ఇతర కులాలలో కూడా ఓ ఏదో మెస్సేజీలు గిస్సేజీలు పెట్టి ఏదో ఆ సభలోనే హ్యాపీ చేయండి, సబ్ రీజనల్ పార్టీగా మార్చకండి. రెడ్లారా మీరు ఒకళ్ళే తిడితే బాగోలేదురా, నీకు ఎల్లు తిట్టించండి. అంటే పార్టీ మంచి కోసం చెప్తున్నా, నా వెంట్రుక. సరే ఇదైతే మీరు ఎలా విభుత్వం అనుకుంటారు కాబట్టి ఇబ్బంది లేదు, ఎక్కడున్న వెంట్రుక కూడా టేకలేరు. మీ మీ చెత్త చెత్త నోట్స్తో మీరు మీరు పిచ్చిగా పిచ్చి అండర్లైన్ చేస్తున్నా, పిచ్చి మీరు పిచ్చిగా అభిమానించే అతనికే ఇబ్బంది, నాకే నష్టం లేదు, రెండు దగ్గర పెట్టుకుంటే మీకు మంచిది. ఇలాగే చెలరేగి వాగితే నాకు వచ్చిన నష్టం